గుర్తుగా కొంచెం ఫౌండేషన్ శివరామ్ ఫౌండేషన్ వారు నాకు చేసిన ఈ అగ్రిమెంటు ఏమనగా, వెండి పీరును ఇప్పుడు పోయినట్టుగా ఎలా మేము మన బాబాయ్ స్వామి గుడి నుంచి పోయాము, ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలము అలాగే తీసిపోయి ఇక్కడ ఉండే పీఠాధిపతులు ఈ మొహరం పండుగ నాడు ఇక్కడ మొహరం పండుగ నాడు మళ్ళీ కొండాపురంలో జరిగే మొహరం పండుగలో కూడా ఆయన పీరును తీసుకు పీఠాధిపతి ద్వారానే తీసుకుపోయి అక్కడ ఉంచి ఆడ మొహరం జరపాలనే ఒక కోరికతో వాళ్ళందరూ రేపొద్దన ఊరి ప్రజలు కూడా ఎవరు పీఠాధిపతికి అడ్డం చెప్పకుండా అందరి సిగ్నేచర్లు కూడా చేరిపి రాపిచ్చి పెద్దోళ్ళు పెద్ద మనుషుల ద్వారా వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు కూడా కలిపి చేసింది ఈ అగ్రిమెంట్. ఆ కాలంలో వీర వెంకట మహాదేవరాయలు వాళ్ళు శాసనం ఇచ్చారు. ఈరోజు తాజ్బాసాని 21వ పీఠాధిపతికి వీళ్ళందరూ కలిపి ఒక శాసనం లాగా అగ్రిమెంట్ పేపర్లో రాత రూపంగా నాకు ఇచ్చారు. ఇది అగ్రిమెంట్ చేయించుకుని వచ్చాము. ఏ పార్టీ గురించి, ఏ మతం గురించి అందరికీ సమానంగా చూసే పీఠాధిపతులు ఎప్పుడు ఏ పార్టీకి కూడా అన్ని పార్టీలకి ఒకే విలువ, అన్ని ప్రజలందరికీ ఒకే విలువ ఇస్తూ ఇంతవరకు కార్యక్రమాలు బాబాయ్ స్వామి పీఠాధిపతులు వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, అలాగనే చేస్తూ ఉంటారు. ఉండవు, పీఠం పైన దిగిన తర్వాత కాలమే నిర్మిస్తుంది. కానీ ఆ పీఠం పైన ఉన్నంత వరకు ఏ పీఠాధిపతి కూడా అన్ని పార్టీలకి ఆశీర్వాదాలు ఉంటాయి, అన్ని ప్రజలందరికీ ఆశీర్వాదాలు హిందూ ముస్లిం సిక్ ఈసాయి లేకుండా విభేదాలు లేకుండా జరుగుతాయి. ఇంకా ఒకటి కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను, నా ఉద్దేశం ఇంకొకటి కూడా ఉంది. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు మన ఇండియాలో చాలా ఎక్కువగా అయింది. ఏ పీఠాధిపతి కూడా ఆలోచనలు కొంచెం చేయకుండా ఉన్నారు. మనము 3 మంత్స్ బిఫోరే ఒకటి అనుకున్నాం ప్లాన్, గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్లో పోయి దాని గురించి ఈ పీఠాధిపతులందరికీ ఒక నెలలో ఒక 2 కాలేజెస్ చేయించుకునేది, అక్కడ పోయి మనము నేషనల్ ఇంటిగ్రేషన్ సెమినార్ 1 డే పెట్టి వాళ్ళందరికీ మతము ఏం చెప్తుంది, కులము ఏం చెప్తుంది, హిందువులు ఏం చెప్తున్నారు, ముస్లిం ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, బైబుల్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, ఇవన్నీ తెలపడానికే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అది మైండ్లో ఉంటే రేపొద్దన వాళ్ళు ఎవరైనా కూడా పోయి ఆ టెర్రరిస్ట్ గురించి చెప్తే కూడా వాళ్ళకి బ్రెయిన్లు ఎక్కదు. ఇది మనకి చాలా లూజ్ పెండ్గా కనబడుతూ ఉంది. దీన్ని కూడా ముందుకు తీసుకుని పోవాలని ఒక ప్రయత్నంలాగే ఇప్పుడు బళ్ళారి నుండి ఫస్ట్ బళ్ళారి 2 మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ స్కూల్ ఊరు తిరిగి ఫస్ట్ అక్కడి నుంచి మొదలు చేసుకుని మళ్ళీ బాబాయ్ స్వామి పెద్ద పరస వస్తూ ఉంది, 6 మంత్స్లో ఉంది. ఆ పెద్ద పరస వరకు మన ఏరియా అంతా దీన్ని ప్రచారం చేసి దీన్ని కంటిన్యూషన్ ఎప్పుడు ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇవన్నీ చేస్తున్నామని మీరందరూ విలేకరుల సమీపమున నేను చెప్తున్నాను. తప్పకుండా ఈ పీఠాధిపతులు అందరూ వచ్చే పీఠాధిపతులు కూడా చేస్తారనే ఒక నమ్మకంతో ఆ బాబాయ్ స్వామి ఆశీర్వాదాలలో అందరికీ ప్రజలందరికీ ఉండాలని కోరుతూ నేను నమస్కారం చేశాను. నేను మన పీఠాధిపతులు ద్వారా ఒక స్కాలర్షిప్, ఎట్లా అంటే బీద పిల్లలు బాగా చదివి పైన వస్తూ ఉండే వాళ్ళకి కూడా ఒక స్కాలర్షిప్ లాగా అందరికీ ఎంత చేత అయితే అంతమందికి సాయం చేసి ఒకవేళ ఆ పిల్లోడు బాగా చదివి ఐపీఎస్ ఐఏఎస్ అయితే కూడా వానికి ఆ చదువుల వరకు మేము సాయంగా నిలబడతామని ఈరోజు ఆ దినమే అనుకుని నేను ముందు కూడా నేను ఈ ఉపన్యాసం ఇచ్చినాను.
ఈసారి కూడా నేను ఉపన్యాసాలు ఇప్పుడు మీ ముందర కూడా నేను చెప్తున్నాను. చాలామంది డెవలప్మెంట్ గురించి చాలా చేయాలనే ఉద్దేశాలతో ఇంకా ప్రజలు కూడా ముందుకు వస్తారు. వాళ్ళందరితో కలుపుకొని నేను ఈ గుడిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను ఎంతో కష్టపడాలనే ఉద్దేశంతో వచ్చే కాబోయే పీఠాధిపతి కూడా నేను ఎంత ఎంత ఆ గుడిని ఈ 30 ఏండ్లు నేను ఇంప్రూవ్ చేస్తాను, దానికంటే 2 ఇంతలు ఆయన ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుతూ నేను దుర్గం నుంచి నేను నమస్కారం.